హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సన్నజాజి చెట్టు ఈ పేరు వినగానే మనందరికీ మంచి గుబాళింపిచ్చే పువ్వులు గుర్తుకొస్తాయి కదా ఫ్రెండ్స్. అయితే మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ మొక్కను వైల్డ్ జాస్మిన్, వింటర్ జాస్మిన్ వంటి రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు. అలాగే మనలో చాలా మంది ఇళ్ల పేరట్లో సన్నజాజి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. మన ఇంటిపైకి పాకి ఉండే ఈ చెట్టు పువ్వులు సాయంత్రం అవ్వగానే విచ్చుకుని మంచి సువాసనలు అందిస్తాయి కదా. అయితే ఈ పువ్వులను కోయడానికి మన అమ్మాయిలు తెగ పోటీ పడతారు. అసలు సన్నజాజి ఉన్న ఆ రోడ్డు నుంచి అలా వెళ్తే చాలు, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఆ సువాసనకు మైమర్చిపోయి మనం మార్నింగ్ నుండి పడ్డ కష్టమంతా సన్నజాజి పోగొట్టేస్తుంది. ఇది మనకు మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, సన్నజాజుల పరిమళాన్ని పీల్చితే మన మనస్సుకు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే సన్నజాజి పూలను పలు ఆయుర్వేద ఔషధాల తయారీలో మన పూర్వీకుల కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. అయితే మీలో చాలా మందికి సన్నజాజి చెట్టు గురించి తెలిసింది ఇక్కడ వరకు మాత్రమే, కానీ మీరు తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. మరి ఈ సన్నజాజి పువ్వులు, ఆకులు, వేర్లు ఇవన్నీ మనకు ఏ విధంగా యూజ్ అవుతాయో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ముందుగా సన్నజాజి పూలతో మన బాడీకి ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయో చూసేద్దాం. ఈ సన్నజాజి పూలను టీగా చేసుకుని తాగితే ఇక మీ ఆరోగ్యానికి తిరిగేలేదు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే, మరి ఈ చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీరు కూడా తెలుసుకుంటే ముందు నాకులాగా ఆశ్చర్యపోతారు, ఆ తర్వాత ఆచరిస్తారు. మరి ఈ పూలను టీగా చేసుకుని తాగితే ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సన్నజాజి పూలతో చేసే టీ మీలో ఉండే ఎన్నో రోగాలను తరిమేస్తుంది. సన్నజాజి పూల టీ యాంటీ డిప్రెసెంట్, కామోద్దీపన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పూల టీ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మనలో ఇమ్యూనిటీ పవర్ ని బూస్టప్ చేయడంలో సన్నజాజి పూల టీ భలే అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కనుక డయాబెటీస్ సమస్యతో బాధపడుతుంటే ఈ టీ తాగితే చాలు, ఆ సమస్యను నివారించడంలో సన్నజాజి టీ వండర్ఫుల్ గా పనిచేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా నిరోధిస్తుంది. ఇది రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే సన్నజాజి పూల టీ డైజెస్టివ్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది, జీర్ణకోశ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఈ సన్నజాజి పూల వాసన ప్రశాంతత, విశ్రాంతి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టీని తలనొప్పి, ఆందోళన, చిరాకు, డిప్రెషన్ ట్రీట్మెంట్ కు యూజ్ చేస్తారు. అలాగే ఈ టీ వడదెబ్బ, దద్దుర్లు, వేడి, అలసట, అలాగే వడదెబ్బకు చికిత్సగా కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా చాలా బాగా ఫైట్ చేస్తుంది. ఇకపోతే ఈ రోజుల్లో మనలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఓవర్ వెయిట్. దీనికోసం వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్లు, యోగా చేయడం, అలాగే జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు గనక ఈ వీడియో చూస్తుంటే ముందు అవన్నీ కాస్త పక్కన పెట్టి ఈ సన్నజాజి పూల టీని ఒకసారి ట్రై చేయండి. మీకు బెనిఫిట్ ఉంటేనే దాన్ని రెగ్యులర్ గా తాగుతూ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి. అసలు ఈ టీ బరువు తగ్గడానికి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇక ఇది కండరాల నొప్పులు, నొప్పులతో సహా దీర్ఘకాలిక మంటను తగ్గిస్తుంది. అలాగే ఫుడ్ కార్నర్లను నయం చేయడానికి ఈ టీ మంచి రెమెడీగా కూడా మీకు యూజ్ అవుతుంది. ఇకపోతే మీ బాడీపై గీతలు, కోతలు ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేయడానికి ఈ టీని తీసుకోండి. రిజల్ట్ చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా సన్నజాజి పూలతో చేసిన టీని మీరు త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలుసుకున్నారు కదా. మరిప్పుడు సన్నజాజి ఆకులు, వేర్లు వలన మనకెలాంటి లాభాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. సన్నజాజి ఆకుల టీ లైంగిక సమస్యల నుంచి బయటపడేస్తుంది. అలాగే మీరు కనుక నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటే ఈ ఆకులను రెగ్యులర్ గా వాడండి. నోటి పూత, నోట్లో పుండ్లతో బాధపడేవారు 10 సన్నజాజి ఆకులను తీసుకుని ఒక గ్లాస్ వాటర్ లో వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకుని చల్లారిన తరువాత ఈ కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించి ఊసేయండి. ఇలా చేస్తే మీకెవరికైనా నోట్లో పుండ్లు, నోటి పూత ఉంటే ఇట్టే తగ్గిపోతాయి. అలాగే ఈ ఆకులు స్కిన్ ఇన్ఫెక్షన్ ని నివారించడంలో సూపర్ గా యూజ్ అవుతుంది. మీకు చర్మ వ్యాధులు రాగానే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్లిపోయి ఏవేవో ఆయింట్మెంట్స్ లాంటివి కొనేసి వాడేస్తారు, కానీ ఎటువంటి రిజల్ట్ ఉండదు.
ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ కొంతమందిలో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ సంవత్సరాల తరబడి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారు ఏవేవో ట్రై చేయడం ఎందుకు చెప్పండి. టైం వేస్ట్ పనులను ఇక ఆపి ఇప్పుడు నేను చెప్పే సన్నజాజి ఆకుల లేపనాన్ని మీకు ఎక్కడైతే చర్మ సమస్యలు ఉంటాయో అక్కడ రాయండి చాలు. చాలా తక్కువ టైంలోనే ఈ రెమెడీ వండర్ఫుల్ రిజల్ట్ ని ఇస్తుంది. మీకు సోరియాసిస్, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ఉంటే వాటిని పోగొట్టడానికి ముందుగా మీరు సన్నజాజి ఆకులను మెత్తగా బాగా నురండి. ఆ తర్వాత ఇది లేపనంగా తయారవుతుంది. ఇప్పుడు మీరు తయారు చేసుకున్న ఈ లేపనాన్ని ఎక్కడైతే మీకు స్కిన్ ప్రాబ్లం ఉందో అక్కడ రాస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. పూర్తిగా చర్మ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఆ సన్నజాజి లేపనాన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఏ ఆడపిల్ల కోరుకోదు చెప్పండి, వారి జుట్టు పొడుగ్గా ఉండాలని, ఊడకుండా ఉండాలని, అలాగే చుండ్రు సమస్యను తగ్గించుకోవాలని, ఒత్తుగా పెంచుకోవాలని, ఇలా అందరు ఆడపిల్లలు థింక్ చేస్తారు. గూగుల్లో, యూట్యూబ్లో తెగ సెర్చ్ చేసేస్తారు కూడా. ఇప్పటిదాకా మీరు ఎన్ని వాడి ఉంటారు చెప్పండి జుట్టు ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి. ఇకపై వాటిని కట్టిపెట్టి ఎటువంటి ఆయిల్, కండిషనర్ లాంటివి ఏమీ యూజ్ చేయకుండా మనకు న్యాచురల్గా లభించే సన్నజాజి చెట్టు వేర్లను ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మంచి ఫలితం ఉంటుంది. మరి మీ జుట్టు సమస్యలకు చెక్ పెట్టాలంటే సన్నజాజి చెట్టు వేర్లను ఇప్పుడు నేను చెప్తున్నట్లు ఓ ట్రయల్ వేసి చూడండి. మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు ముందుగా సన్నజాజి పూలు, వేర్లు రెడీ చేసుకుని పెట్టుకోండి. ఆ నెక్స్ట్ ఆ రెండింటిని పేస్ట్గా నూరి ఆ పేస్ట్ను మీ జుట్టు కుదుళ్లకు అప్లై చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసేయండి. ఇలా చేయటం వల్ల మీ జుట్టు ఊడడం, చుండ్రు సమస్య నివారించబడతాయి. దీంతో ఆటోమేటిక్గా మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇకపోతే సన్నజాజి పూలు మీ అందం, ఆరోగ్య సంరక్షణకు బాగా యూజ్ అవుతాయి. అలాగే పరిశ్రమల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాదు సాంప్రదాయ వైద్యంలో శరీరానికి రక్షణగా అన్ని విధాలుగా సన్నజాజి పూలు ఉపయోగిస్తున్నారు. సన్నజాజి పూల వాసన ప్రశాంతత, విశ్రాంతి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఈ పూల వాసన చూస్తే స్ట్రెస్ అనేది మీ నుంచి పరారవుతుంది. అందుకనే తలనొప్పి, ఆందోళన, చిరాకు, డిప్రెషన్ చికిత్సకు సన్నజాజి పూలను యూజ్ చేసి దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ని పొందుతున్నారు. ఫ్రెండ్స్, ఇదండి ఓవరాల్ గా సన్నజాజి చెట్టు యొక్క బెనిఫిట్స్. సన్నజాజి పూలు, ఆకులు, వేర్లు ఈ విధంగా మనకు ఇన్ని రకాలుగా యూజ్ అవుతాయని మీలో చాలా మందికి తెలియదు కదా. మరి ఇప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకున్నారు కదా. అందుకే అలా వీడియోని చూసి వదిలేయకుండా వీడియోకి ఒక లైక్ వేసుకుని మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా వచ్చే నోటిఫికేషన్స్ని క్లిక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని చూసి మీ హెల్త్ని కాపాడుకోండి.